కుమారులారా, కూడవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున మాకు తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సమయంలో, ఈ విశేషమైన సమయంలో మీ మాటలు వినే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. బైబిల్లోనే ప్రవక్తల గ్రంథాల్లో అత్యంత ప్రధానమైన ఇషయా గ్రంథాన్ని మేము తెలుసుకుని చుండగా, వినబడుతున్న ఆ మాటలను బట్టి మా జీవితాలను మేము మార్చుకునగలుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మరి ఏ గ్రంథానికి లేని విధంగా ఈ గ్రంథాన్ని రెండు భాగాలుగా మేము వివరించుకుని చుండగా, వినబడుతున్న ఈ భాగం ద్వారా మేము నూతన యెరూషలేమును కోసం తెలుసుకుని చుండగా, తెలుసుకున్న వారు మాత్రమే కాకుండా దాని యొద్దకు మేము ప్రయాణించగలుటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము బైబిల్లోని అతి పెద్ద లేకపోతే అత్యంత ప్రధానమైన ప్రవక్తల గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథానికైతే గత వారమే మనం చేరుకొని ఉన్నాము. అయితే సమయానుభవాన్ని బట్టి ఇందులో ఉన్న విషయాల కొలది దీన్ని మనము రెండు భాగాలుగా మనం చేసుకుని వివరించుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటి భాగము పాత యెరూషలేమును కోసం మాట్లాడుతున్నది అని, దేవుని తీర్పు పాత యెరూషలేము పట్ల ఏ విధముగా ఉన్నదో పోయిన వారం మనం ఆలకించాం. అయితే ఈ వారము దేవుడు చూపిస్తున్న నిరీక్షణ, దేవుడు చెబుతున్న నిరీక్షణ నూతన యెరూషలేము వైపు వారిని ఏ విధంగా నడిపిస్తుంది అనే విషయాలు ఈ గ్రంథంలో మిగిలి ఉన్న భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే పోయిన వారము ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడిగాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఐగుప్తు దేశానికి ఉన్న పురాతనమైన పేరు ఏమిటి? బైబిల్ని అధ్యయనం చేయగలిగితే మీకు సమాధానం తెలిసి ఉంటుంది. ఐగుప్తు యొక్క ప్రాచీన పేరు బైబిల్లో ఆది కాండము 10వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మిస్రాయిము అని పిలుస్తూ ఉంటారు. సరే అండి, ఈరోజు మన భాగంలోనికి మనం వెళ్ళిపోదాము. ఈరోజు ఈ యెషయా గ్రంథాన్ని రెండు భాగాలు చేసుకోవడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా? మనం చదువుకుంటున్న ఈ యెషయా గ్రంథం మనం ఒక్కవేళ గట్టిగా ప్రయత్నించినట్లయితే ఒక వారంలోనే దీన్ని పూర్తి చేసుకోగలదుము. కానీ దీన్ని రెండు భాగాలుగా ఎందుకు చేయవలసి వచ్చిందంటే దానికి రెండు కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటి కారణం ఏంటంటే, అక్కడికి మనం దాన్ని రెండు భాగాలు చేయగలిగితేనే అది మనకు సరిగ్గా అర్థమవుతుంది. కాబట్టి పాత యెరూషలేము, కొత్త యెరూషలేము రెండు కలిపి ఒకేసారి విన్నాం అనుకోండి, రెండిటికి మధ్య ఉన్న తేడా కానీ, రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం కానీ మనకు తెలియదు. ఇక రెండవ రీజన్ ఏంటో చెప్పమంటారా? మొదటి భాగం రచయిత, మీ అందరికీ చెప్పాను, యెషయా గారు రాస్తున్నారు, 4 రాజుల కాలంలో రాస్తున్నారని చెప్పాను కదా. ఇక ఈ రెండవ భాగానికి మనం వచ్చేసరికి రచయిత మారిపోయారండి. ఈ రెండవ భాగాన్ని రాస్తున్న రచయిత ఎవరో మనకి ఖచ్చితంగా తెలియదు, కానీ ఆయన యెషయా అయితే మాత్రం కాదనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, అసలు మొదటి భాగంలో ఏం జరిగిందో కొద్ది మాటలు, చాలా కొద్ది మాటలు మీకు చెప్పి ఈ రెండవ సుదీర్ఘమైన భాగంలోని కూడా మనం వెళ్ళి ఈరోజు ఈ గ్రంథాన్ని మనం ముగించుకుందాం. అయితే మొదటి భాగాన్ని దేవుడు ఏ విధంగా ప్రారంభించాడు అంటే, ఒకసారి ఆ గ్రంథపు మాటల్లోనికి మనం వెళ్ళి చూద్దాము. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడగలిగితే యెషయా గ్రంథము, అందరు మీ చేతుల్లోని బైబిల్ తీసి చూడగలిగితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వచనం. యెషయా గ్రంథం ప్రవక్తల గ్రంథాల్లో పెద్ద ప్రవక్త అయిన యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిస్కియాను యూదారాజుల దినముల్లో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. మొదటి భాగం అంతా ఏ టైం పీరియడ్ లో ఎక్కడ జరుగుతుంది అంటే, మొదటి భాగం అనేది చెరకమునుపు యూదులకు చరిత్రన చరిత్రను కోసం రాయిస్తున్నాడు. వారిని బబులోను వారు పట్టుకొనక మునుపు, వారి మీదకి బబులోను వారు దండయాత్ర చెయ్యక మునుపు, ఇస్రాయేలీల పరిస్థితి ఏమిటో, ఇస్రాయేలీల్లో అతి ముఖ్యంగా యూదుల పరిస్థితి ఏమిటో అని 4 రాజుల కారాన్ని ఉదహరించి మాట్లాడుతున్నాడు. ఉజ్జియా అంటున్నాడు,
యోతాము అంటున్నాడు, ఆహాజు అంటున్నాడు, హిస్కియా అంటున్నాడు. ఈ నలుగురు రాజుల కాలంలో ఏం జరిగిందో ఆయన మాట్లాడుతూ చెరవరకు ఏం జరిగిందో ఆయన మాట్లాడాడు. అందుకే ఈ గ్రంథాన్ని మనము 66 అధ్యాయాలు అని మనం అనుకుంటే, ఈ 66 అధ్యాయాల్లో పోయిన వారం మనము 39 అధ్యాయాలు మనం నేర్చుకున్నామండి. ఆ 39వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఇస్రాయేలీలు చెరకు వెళ్ళిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడితోనే ఈ యొక్క యెషయా గారి జీవితం కూడా ఆగిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఈ 4 రోజుల పరిపాలన అయిపోయిందో, ఎప్పుడైతే ఆ నెబుకద్నెజర్ రాజు వచ్చి యూదా పట్టణాన్ని పట్టుకోవడం మొదలు పెట్టాడో అప్పుడే యెషయా గారు కూడా మరణించారండి. ఆ మరణించిన తర్వాత 70 సంవత్సరాల చెర జరిగింది. ఆ చెర తర్వాత జరుగుతున్న సంఘటనలే ఈరోజు ఈ 2వ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. పోయిన వారం మనం నేర్చుకున్నది మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది దేనికోసం అంటే, ఒకరోజు వారు పట్టిక వెళ్ళిపోయిన ఆ చెరలో భాగంగా పాడైపోయిన పాత యెరూషలేముంది చూసారా, దేవుడు దాన్ని నవీనపరచబోతున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు దాన్ని నూతనపరచబోతున్నాడు. అలా నూతన పరచబడిన ఆ యెరూషలేము ఎట్టి విధముగా ఉన్నది, ఆ నూతన పట్టణమైన ఆ యెరూషలేములో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారు, ఎవరెవరు నివాసము చేయగలరు, ఈ విషయాలేనండి ఈరోజు మనం నేర్చుకునబోతున్నాము. కనుక ఆలస్యము చేయకుండా ఇంకా మన ముందు 40 నుంచి 66 అధ్యాయాలు ఉన్నాయి, అనగా దాదాపు 26 అధ్యాయాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ 26 అధ్యాయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అనేక ఆత్మ సంబంధమైన విషయాలు, మరొక మాటలో చెప్పాలంటే ఇది ప్రవక్తల గ్రంథం కాబట్టి అనేక ప్రవచనాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఆ 40వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి మనం చదివితే ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. చూద్దామండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను, ఆమె దోష ఋణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచించగలిగితే ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఈ గ్రంథంలో 2వ రచయిత మన కళ్ళ ముందుకి వచ్చేసాడండి. ఎందుకు 2వ రచయిత అంటున్నానంటే, ఆ 70 సంవత్సరాల కాలంలో యెషయా గారు చనిపోయారు. అప్పటికే ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్న చరిత్ర. అయితే దీనికోసం 2 వాదనలు ఉన్నాయి. ఆ వాదనలు ఏంటో కూడా నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే, మొట్టమొదటిది, ఈ యొక్క 2వ భాగాన్ని యెషయా గారే దైవ దృష్టితో లేక పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ముందుగానే రాసి తన శిష్యులకు అప్పగించాడనే ఒక వాదన ఉంది. అలాగే 2వ వాదన ఏమిటంటే, ఈ విషయాలను యెషయా గారి శిష్యులే యెషయా పేరిట ప్రకటించారు అనే ఒక 2వ నానుడి కూడా ఈరోజు ప్రపంచంలో ఉంది. ఏదైతేనే ఈ 40వ అధ్యాయము స్టార్టింగ్ లో మనం చూస్తే, ఈరోజు మనం దేనికోసం మాట్లాడుకోబోతున్నామో ఆ విషయాన్ని కరాఖండిగా ఇంకా చెప్పాలంటే అర్థమయ్యే రీతిలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అక్కడ మాటలు మీరు అందరూ చదివారనే అనుకుంటున్నాను. అక్కడ ఏముంది అని మాట్లాడు మనం చూడగలిగితే, ఒక్క మొదటి లైన్ ఒక్కటి మనం చూడగలిగితే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మొదటి భాగంలో తీర్పు తీర్చిన ఆయనే 2వ భాగానికి వచ్చేసరికి ఓదారుస్తున్నాడు, 2వ భాగానికి వచ్చేసరికి ఆయనే ప్రేమను చూపిస్తున్నాడు. మొదటి భాగం అంతా మనం ఆలోచించాం కదండి. ఆ మొదటి భాగం ఏ విధంగా సాగిపోయింది అంటే, ఆ మొదటి భాగం అంతా కఠినమైన మాటలతో కఠినమైన తీర్పులతో ముందుకు సాగిపోయింది. మొదటి అధ్యాయాన్ని ఒక ఉదాహరణగా మీరు తీసుకుంటే, నా పిల్లలు తెలివి లేని గాడిదలు, నా పిల్లలు పశుప్రాయుల వల్లే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, మనం చూడగలిగితే,
మొదటి భాగం అంతా అనేక తీర్పులు తీర్చిన ఆ రచయిత లేక గ్రంథకర్త రెండవ భాగంలో తన రచనా శైలిని మార్చి ప్రారంభిస్తున్నాడు. రచయిత మాత్రమే కాదండి, రాసే విధానం కూడా మార్చి రాస్తున్నాడు. మొదటి భాగంలో అక్కడక్కడ అక్కడక్కడ మనకి ప్రవచనాలు కనిపిస్తాయేమో, కానీ ఈ రెండవ భాగం అంతా ప్రవచనాత్మకంగా, మరొక మాటలో చెప్పాలంటే ప్రవచనాలతో కూడిన కీర్తనలతో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు భాగాల మధ్య పరవాసం అనేది, చరా అనేది మనకు కనిపించిందండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఈ 26 అధ్యాయాల్లో ఉన్న విషయం ఏంటంటే, ఒక మాటలో నేను చెప్పమంటే నేను చెబుతాను, కొత్తగా వచ్చిన వారికి కొత్త యెరూషలేమును ఏర్పాటు చేయడానికే ఈ రెండవ భాగం అనేది రాయబడింది. చెరలోనికి వెళ్ళిన తరాలు గతించిపోయాయి, పాపము చేసిన తరాలు గతించిపోయాయి. అయితే కాలం మారింది, నూతనమైన తరాలు పుట్టుకొచ్చాయి, వారి పాత పట్టణం కూడా కూలిపోయింది. ఇప్పుడు దేవుడు నూతనమైన పట్టణాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఈ నూతనమైన ప్రజలు అందుకు యోగ్యులేనా? ఈ పవిత్రమైన యెరూషలేము అనే పట్టణాన్ని దేవుడు నవీన పట్టణాన్ని, నవీన స్వభావం కలిగిన మనుష్యులకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే చెర తర్వాత వచ్చిన ఈ యొక్క ఇస్రాయేలీలు కానివ్వండి, ఈ యూదులు కానివ్వండి, ఆ యొక్క నూతన యెరూషలేమును పొందుకోవడానికి అర్హులేనా? అదే 26 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుందండి. కాబట్టి ఆలస్యము చేయకుండా దీన్ని విభజన చేసుకుందాము. ఈ యొక్క 26 అధ్యాయాల్ని మనం కేవలం 3 భాగాలుగా మనం చేసుకుందాము. ఈ 3 భాగాల్లో చాలా ప్రధానమైన మాటలతో సాగుతూ ఉంటుంది. మొదటి భాగానికి మనం వెళ్ళిపోదాం. మొదటి భాగం వచ్చేసి 40 నుంచి 48 అధ్యాయం వరకు ఉంటుంది. ఈ 40 నుంచి 48 అధ్యాయాలకున్న పేరేంటో తెలుసా? ఇంగ్లీష్ లో పదాన్ని చెబుతాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దాన్నే రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్ అంటే బైబిల్లో పుస్తకం పేరండి. మీలో చాలా మందికి ఆ పేరు వినగానే అర్థమైపోయి ఉంటుంది. రెవల్యూషన్ అనగా బైబిల్లో చివరి పుస్తకమైన ప్రకటన. ఈరోజు మనం చదువుకోబోతున్న ఈ రెండవ ప్రధాన భాగంలో మొదటి అతి చిన్న భాగం దీనికోసం చెబుతుందంటే, ఒక ప్రకటనను చెబుతుంది. ఆ ప్రకటనలో అనేకమైన ప్రకటనలు ఉన్నాయి. ఆ అనేకమైన ప్రకటనలో కొన్ని ప్రకటనలు ఈరోజు మీకు చూపిస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? మిమ్మల్ని ఓదార్చమని ప్రకటన చేస్తున్నాడు, మీకు విడుదల కలిగిందని ప్రకటన అక్కడ చేస్తున్నాడు. ఈ 40వ అధ్యాయం మొదటి మాటలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ రెండవ మాటలో రెండవ లైన్లు ఏమని చెబుతున్నాడంటే, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయి. వారికి నువ్వు చెప్పవలసిన మొట్టమొదటి ప్రకటన ఏంటంటే, నువ్వు చేయవలసిన ప్రకటన ఏంటంటే, వారి యుద్ధ కాలం ఏమైందో తెలుసా? సమాప్తమైంది. ఈరోజు ఏ రాజు వచ్చి మమ్మల్ని పట్టుకుపోతాడనే భయం మీకు అవసరం లేదు. ఏ దేశంలోనికి వెళ్ళి మరలా మేము చాకరీ చేయాలనే భయం మీకు అవసరం లేదు. మరలా ఏ దేశస్తులు వస్తే ఎప్పుడు యుద్ధానికి బయలుదేరాలన్న భయం కూడా మీకు అవసరం. మీ యుద్ధ కాలం ఏమైందో తెలుసా? సమాప్తమయ్యింది. ఆయన ప్రకటనలతో మొదటి భాగాన్ని స్టార్ట్ చేశాడండి. ఎందుకు ప్రకటనలతో స్టార్ట్ చేశాడంటే, ఇస్రాయేలును మరలా ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఒకనాడు ఐగుప్తు దేశంలోంచి విడిపింపబడిన వారిని అరణ్యంలో ఎలాగైతే సిద్ధపాటు చేశాడో, ఆజ్ఞలని చెప్పి, ధర్మశాస్త్రం అని చెప్పి, కట్టడలని చెప్పి, న్యాయ విధులని చెప్పి వారిని ఎలాగైతే రెడీ చేశాడో, ఈ గ్రంథంలో కనిపించే ఆ రెండవ వాయిస్, రెండవ పర్సన్ కూడా వారిని ప్రకటన చేయడానికి బయలుదేరాడు. దేనికోసం ఆయన ప్రకటన చేస్తున్నాడంటే, మీకు యుద్ధ కాలము సమీపించింది, క్షమించండి, యుద్ధ కాలము సమాప్తమయ్యింది. ఇప్పటి వరకు ప్రాణ భయంతో పరిగెట్టిన మీరు ఇక ప్రాణ భయంతో పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన చేస్తున్న అతి ముఖ్యమైన ఒక ప్రకటన ఏంటో చెప్పమంటారా? ఆ ప్రకటనే, మీరు నూతన యెరూషలేమును చూడబోతున్నారు. ఈ గ్రంథాన్ని స్టార్ట్ చేసేటప్పుడే నేను చెప్పాను, ఈ గ్రంథం అనేది దేవుని తీర్పులకి, మానవుల నిరీక్షణకి మధ్య ఊగిసలాడుతున్న ఒక పుస్తకం అండి. మొదటి భాగము ఆ ఊగిసలాడుతున్న బంతి దేవుని యొక్క తీర్పుల వైపు మొగ్గు చూపిస్తే, ఈ రెండవ భాగానికి మనం వచ్చేసరికి ఆ బంతి నిరీక్షణ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంటుంది.
ఆలోచించగలిగితే మొదటి భాగం అంతా తీర్పులతో నిండిపోయిన ఈ పుస్తకము రెండవ భాగానికి వచ్చేసరికి ఆశాజనకంగా ఏదో జరుగుతుంది, మా బ్రతుకులు మారతాయనే ఒక ఆశతో ఒక దృఢమైన సంకల్పంతో ఈ రెండవ భాగం అనేది ముందుకు సాగుతుంది. అందుకే మొదటి భాగం అంతా ఎవరెవరి మీదో ఫోకస్ చేసి ఏవేవో విషయాలు చెప్పిన గ్రంథకర్త రెండవ భాగానికి వచ్చేసరికి కేవలం ఇస్రాయేలును ఫోకస్ చేశాడు, కేవలం అన్యజనులను ఫోకస్ చేశాడు, కేవలం తాను చెప్పాలనుకుంటున్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేశాడు. అందుకే మొదటి భాగాల్లో మనం చూస్తే రాజులు కనిపిస్తారు, జరిగిన చరిత్ర సంగతులు కనిపిస్తాయేమో, కానీ ఈ రెండవ భాగానికి వచ్చేసరికి అలాంటి చరిత్ర సన్నివేశాలు డైలాగులు ఉన్న సీన్లు ఇవేమీ కనిపించవండి. టోటల్ గా ఈ రెండవ భాగానికి వచ్చేసరికి జరగబోయే చరిత్రను లేకపోతే జరగబోయే ఫ్యూచర్ ను వారికి గుర్తు చేస్తున్నట్లుగా, వారికి హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది. మొదటి భాగం అంతా ప్రకటనతోనూ హెచ్చరికతోనూ ముందుకు సాగిపోతుందండి. హెచ్చరిక అని నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒకనాడు ఇస్రాయేలీలు వారి పాత పట్టణమైన యెరూషలేమును ఎందుకు పోగొట్టుకున్నారో, ఈ రోజు మీరు కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ యొక్క రచయిత హెచ్చరికలు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అందుకే ముందు మాటలకు మనం వెళ్లి చూడగలిగితే, ముందు మాటల్లో మనం చూడగలిగితే అనగా మనం ముందు మాటల్లో తర్వాత అధ్యాయాల్లోనికి మనం వెళ్ళగలిగితే 41వ అధ్యాయము 18వ వచనం జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు. చాలండి, ఏమని మాట్లాడుతున్నాడంటే యెహోవా వలనే ఈ కార్యము జరిగినదని మీరు తెలుసుకోవాలి. ఎందుకు యెహోవా వలన ఈ కార్యం జరిగిందని మీరు తెలుసుకోవాలని వారిని ఒప్పిస్తున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు ఆయన ఇవ్వబోయేది నూతనమైన యెరూషలేమండి. ఈ నూతనమైన యెరూషలేము ఏదో గోత్రాలకు యెహోషువా పంచినట్టుగా పంచి ఇవ్వటం లేదండి. ఈ నూతనమైన యెరూషలేములోనికి నీవు అడుగు పెట్టాలంటే నీవు ఎలా ఉండాలనే విషయాల్లో వారికి చెబుతున్నా. అందులో కొన్ని విషయాల్లో ఆయన వారికి చాలా కఠినంగా ట్రీట్ చేస్తున్నాడు. అవి ఎలా ఉన్నాయంటే, నాయన మీరు అసలు పాపంలోనికి ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అని చెప్పి వారి చరిత్రను మొత్తం జ్ఞాపకం చేసి ఈ విధంగా అంటున్నాడు, మీరు పాపం చేయడం వల్లే కదా చెరలోనికి వెళ్ళిపోయారు, మీరు చేసిన తప్పిదమునకే కదా మీరు చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే ఆ చెరలోనికి వెళ్ళిపోయిన మీరు మరలా మీ యెరూషలేముకి రావడానికి మీకు 70 సంవత్సరాలు పడితే, ఈసారి మీరు తప్పు చేసినప్పుడు మరలా మీ యెరూషలేమునికి రావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. స్టార్టింగే ఒక డౌట్ ని క్రియేట్ చేస్తున్నాడు ఈ రచయిత. ఆ డౌట్ ఏమిటంటే, పాత యెరూషలేము కూలిపోయింది కరెక్టే, మరి నూతన యెరూషలేము కట్టబడుతుంది కదా, ఆ నూతన యెరూషలేములో మేముండాలంటే ఏం చేయాలి, అసలు ఉండడానికి మనం అర్హులమేనా అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఈ రచయిత. ఇంకేం మాట్లాడుతున్నాడో తెలుసా, అసలు ఉండడానికి మీ బ్రతుకులు తగినవి కాదు. దావీదు గారి కీర్తనలో ఒకనొక కీర్తన ఈ విధంగా ఉంటుంది, యెహోవా యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండతగిన వాడు ఎవడు. ఆయన పరిశుద్ధ స్థలం అని దావీదు గారే చెబుతూ ఉంటారు, అందులో ఉండతగిన వాడు ఎవడని ఆయనే అంటూ ఉంటాడు. అదేవిధంగా ఈ రచయిత కూడా పాత యెరూషలేము గతించిపోయిందని మాట్లాడుతూ, కొత్త యెరూషలేము గొప్పగా ఉంటుందని మాట్లాడుతూ, ఆ కొత్త యెరూషలేములో మీరు ఉంటారా అసలనే ఒక డౌట్ ని క్రియేట్ చేశాడు. ఆ డౌట్ ఏం చేసిందంటే మరలా వారిని ఒక ఆలోచనలోనికి నెట్టివేసింది. ఎందుకంటే వారు దాదాపుగా 70 సంవత్సరాలు వారు ఆ చెరలోనే గడిపేశారండి. ఆ 70 సంవత్సరాల్లో వారికి అనేకమైన డౌట్లు ఉంటాయి. ఏంటి, మేము ఇంత ఎలా ప్రార్థన చేసినా మా దేవుడు ఆలకించడం లేదు. వారు ఒక పక్క ఆ బబులోని దేవతలను చూసేసరికి, ఆ బబులోనిలో వారు ప్రతిష్ఠించిన ఆ విగ్రహాలను చూసేసరికి వారు అనుకుంటూ ఉండవచ్చు, ఓహో మా దేవుడి కన్నా ఈ దేవుడు గొప్పవాడేమో, అందుకే మా దేవుడు మాకు సహాయం చేయలేకపోతున్నాడు, మా దేవునికి మేము ఎంత మొరపెట్టినా, మా దేవుణ్ణి మేము ఎంత గోజాడినా, మా దేవునికి మేము ఎంత ప్రార్థించినా మా దేవుడు ఎందుకు పలకటం లేదు, మా దేవుడు ఎందుకు మా విజ్ఞాపనలు ఆలకించటం లేదంటే మా దేవుడికి అంత శక్తి లేదేమో.
అలా వారి మనస్సుల్లో ఉండిపోయిన అనుమానాలతో వారు చెరలోంచి బయటకు వచ్చారండి. వారి మనసులో ఉన్న అనుమానాలు గ్రహించిన దేవుడు వారితో అంటున్నాడు, నాయనా మీరు ఈ నూతన యెరూషలేములోనికి మీరు వెళ్ళాలంటే మీరు ఇలా ఉంటే ఈ నూతన యెరూషలేములోనికి మీరు వెళ్ళలే. అందుకే వారు యెరూషలేములోనే ఉంటున్న ఆ నూతనమైన యెరూషలేమును కట్టడానికి బదులు ఏం చేస్తున్నారంటే, ఎజ్రా గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ తెలుస్తూ ఉంటుంది, వారి సొంత ఇల్లును కట్టుకోవడానికి వారు చూపించిన ఇంట్రెస్ట్ ఆ కొత్త యెరూషలేమును కట్టడానికి వారు చూపించటం లేదు. ఈ మొదటి భాగం అంతా వారి నిరీక్షను గూర్చిన ప్రకటన జారీ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటంటే, మొదటి భాగంలో చెప్పబడినట్టుగా ఇది పాత యెరూషలేము కాబట్టే కూలిపోయింది, కొత్త యెరూషలేము కూలిపోనిది. దానికోసం మాట్లాడుతూ రచయిత ఈ భాగంలోనికి వచ్చేసరికి ఆ కొత్త యెరూషలేముకు ఒక పేరు పెడుతూ ఉంటాడు, దాన్నే నూతన సృష్టి అని చెబుతూ ఉంటాడు. ఇంకా ఆ సృష్టిని స్వతంత్రించుకునే వారిని ఇక నుంచి రాజ్య నివాసం అనకుండా వేరే పేరు పెడుతున్నాడండి, అదే నా సేవకుడు అని మాట్లాడుతున్నాడు. అందుకే ఈ యొక్క 40-48 అధ్యాయాలు మనం చూస్తే ఇందులో ఎక్కువగా ఏముంటుందంటే మూడు విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఆ మూడు విషయాలు ఏమిటో మూడు మాటల్లో చెబుతాను. మొట్టమొదటిది నేరారోపణ కనిపిస్తూ ఉంటుంది. ఆ నేరారోపణ దేని విషయమై అంటే ఇస్రాయేలీల తీరు విషయమై, ఇస్రాయేలీల మనసు విషయం. పాత యెరూషలేములో ఉన్నప్పుడు వారిని అడిగేవాడు లేడు, వారిని మాట్లాడించేవాడు లేడు, వాడి మీద ఒక అధికారి లేడు, వారు ఎలా ఉన్నా చెల్లుబాటు అయిపోయేది. కానీ ఈ నూతనమైన యెరూషలేములోనికి మీరు అడుగు పెట్టాలంటే అని ముందుగానే చెప్పేశాడు ఏమనంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి, చక్కటి హృదయం కలిగి ఉండాలి. అందుకే దేవుడు వారి మీద నేరారోపణ చేయడం మొదలు పెట్టాడు, వారి మీద ఆర్గ్యుమెంట్ చేయడం మొదలు పెట్టాడు, వారి మీద వేలెత్తి చూపించడం మొదలు పెట్టాడు. దేనికోసం ఆయన వేలెత్తి చూపిస్తున్నాడంటే, వీరు ఇంకా మారలేదు, వీరి హృదయంలో ఇంకా అనాలోచనగా అవిశ్వాసం కలిగిన బ్రతుకులతో వీరున్నారు. రెండవ దానికి మనం వెళ్ళిపోతే, దేవుడు దానికి స్పందిస్తున్నాడండి. వారి మీద నేరారోపణ చేస్తున్నాడు, దేవుడు వారి ప్రశ్నలకు స్పందిస్తున్నాడు. ఏమనంటే, అయినా మీలో నేరారోపణ చేశానని మీలో తప్పుందని మీరు భయపడవద్దు, ఆ తప్పును సవరించుకోవడానికి నేను ఒక చక్కటి పరిష్కారాన్ని చెబుతాను. అందుకే మనం చూడగలిగితే 42వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఒక పరిష్కారంతో ముందుకొచ్చాడు. ఆ పరిష్కారం ఏంటో మీకు చెబుతాను, చూడండి 42వ అధ్యాయము మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరుచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును, అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధుల్లో వినపడి. దేవుని స్పందన ఏమిటని మనం ఆలోచించగలిగితే, వారి మీద జరిగిన నేరారోపణలో, వారి మీద జరిగిన ఇన్వెస్టిగేషన్ లో వారు తప్పు చేశారని తేలింది. ఆ తప్పును సవరించడానికి దేవుడు ఒక వ్యక్తిని పంపించడానికి రెడీ అయ్యాడు. ఎవరా వ్యక్తో తెలుసా? అక్కడ చక్కగా ఒక మాట చెబుతున్నాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడిని పంపిస్తున్నాను. ఆ సేవకుడు ఎలాంటి వాడంటే, నేను అతని ద్వారా మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా, ఆదుకుంటా. అతని ద్వారా ఇక ఏం చేస్తానో తెలుసా, నేను మీ వెనకాల ఉన్నానని ధైర్యాన్ని మీకు ఇస్తాను. ఆ సేవకుడు ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే ఇమ్మానుయేలు అండి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని, దేవుడు మనకు తోడని అయినా సరే, నేను ఆదుకున్న నా సేవకుడన్నా సరే, ఇద్దరు ఎవరో తెలుసా, యేసుక్రీస్తు వారు. ఇది ఇంకా జరగడానికి టైం ఉందండి. అయితే ఇక్కడ చెబుతున్నాడు అతని కోసం, చాలా గొప్పగా చెబుతున్నాడు, చాలా గొప్ప ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి ప్రవచనాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. మీరు ప్రతి గ్రంథాన్ని మనం చదువుకుంటారు, ప్రతి అధ్యాయాన్ని ఒక్కసారి మీరు అలా కిందకు చూసుకుంటూ వెళ్ళగలిగితే, ప్రతి అధ్యాయంలోనూ ఎక్కడో ఒక ప్రవచనం కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రవచనం కొత్త నిబంధనలోనికి వెళ్ళేసరికి ఎక్కడో ఒక చోట నెరవేరుతుంది. అందుకే కొత్త నిబంధన పుస్తకాలకు మనం వెళ్ళగానే స్టార్టింగ్ మనము ప్రవచనాలు, వాటి నెరవేర్పులు మనం చూసిన తర్వాత వాటిని మొదలు పెట్టుకుందాం.
సరే ఇక్కడ మనం చూడగలిగేసరికి ఆయన తన స్పందనగా తన ఆన్సర్గా చూపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా, నేను ఆదుకును నా సేవకుడు. సేవకుడు అని చెప్పొదిలే లేదండి, అతనికి ఒక పేరు కూడా పెట్టాడు. ఈ అధ్యాయాల్లో ఆ పేరే కనిపిస్తుంది. అతనికి పెట్టుకున్న దేవుడు పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఇస్రాయేలు. ఇస్రాయేలు, వారు ఇస్రాయేలీయులు అనగా ఇస్రాయేలుకు పుట్టిన వారు. ఇతను ఎవరో తెలుసా? ఇస్రాయేలు. ఇస్రాయేల్ ఇతను దేనికోసం వచ్చాడంటే, ఇతని ద్వారా నేను మిమ్మల్ని ఆదుకుంటాను. ఇలా ఈ యొక్క మొదటి భాగం చివరికి వచ్చేసరికి ఆయన ఒక సరైన ముగింపుతో వస్తాడండి. ఆ సరైన ముగింపు ఏంటంటే, ఈ సేవకుడు అసలు ఎందుకు వచ్చాడో, ఏం చేస్తాడనే విషయాలు వారికి చెబుతాడు. అసలు ఈ సేవకుడు ఎందుకు వచ్చాడంటే, ఇక్కడే మాట్లాడుతున్నాడు ఏమని మనం చూడగలిగితే, మరలా ఒకసారి 42వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, అతను ఎందుకు వచ్చాడో ఆ రెండు పనులు అక్కడ చెబుతున్నాడు. చూడగలిగితే, ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరుచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు, అతను ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకును న్యాయము. అతను దేనికోసం వచ్చాడంటే, రెండు పనుల కోసం వచ్చాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అతను దేనికోసం వచ్చాడు? రెండు పనుల కోసం. మొదటిది, అతను మిమ్మల్ని ఆదరించడానికి వచ్చాడు. రెండవది, అన్యజనులకు కూడా ఏం చేయడానికి వచ్చాడో తెలుసా? న్యాయం చేయడానికి. అబ్రహాము గారి యొక్క వాగ్దానంలో నెరవేరిన, అబ్రహాము గారి వాగ్దానంలో ఉన్న ఒక మాటను తీసుకుని నెరవేర్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ సంతానము యందు భూమి మీద ఉన్న సమస్త జనములు ఏమవుతాయో తెలుసా? ఆశీర్వదింపబడతాయి. ఇప్పుడు ఒక సేవకుడు రాబోతున్నాడు, ఆ సేవకుడు నీలోంచి రాబోతున్నాడు, అతను మిమ్మల్ని ఆదుకోవడానికి రాబోతున్నాడు. రెండవది, అన్యజనులకు కూడా ఏం చేయడానికి ఆయన రాబోతున్నాడో తెలుసా? న్యాయము తీర్చడానికి. అయితే ఈ పనులలో రెండిట్లో ఆయనకున్న ప్రయారిటీగా ఆయన చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? తన వారిని ఆయన ఆదరించారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత, ఒకనాడు కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేయమని వస్తే ఆయన ఈ విధంగా చెబుతూ ఉంటాడు, ఆహారము మొదట పిల్లలకు వెయ్యాలి, కుక్కలకు కాదు. ఆయన దేనికోసం వచ్చాడంటే, ఆయన మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఏంటంటే, తన వారిని రక్షించుకోవాలి, తన వారిని నూతనమైన తన వారితో నూతనమైన యెరూషలేమును ఏర్పాటు చేయాలి. కానీ ఈ మొదటి భాగం చివరికి వెళ్లేసరికి ఒక విషాదం మనకు కనిపిస్తుందండి. ఆ విషాదం ఏమిటో మీకు చూపిస్తాను. చూడగలిగితే 48వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వచనం నుంచి, మూడవ వచనం నుంచి చదువుకుందాం అండి. బాగున్నది అక్కడ, పూర్వకాలము జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియచేసి తిని, ఆ సమాచారము నా నోట బయలుదేరిను, నేను వారికి ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుపనరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి, నా విగ్రహము ఈ కార్యములు జరిగించనని, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలమునే ఆ సమాచారము నీకు తెలియచేసి. రెండవదిగా ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడంటే, ఈ మొదటి భాగంలో ఎక్కువగా జరిగింది ఏంటంటే, నేరారోపణ చేశాడు, దానికి స్పందన చెప్పాడు. మూడవది, ఆ కార్యాన్ని తన సేవకుడి ద్వారా ముగించాలనుకుంటున్నాడు. కానీ వీరేం చేస్తున్నారో తెలుసా? ఆ యొక్క విడుదల వీరికి లభించేసరికి ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, అది నేను చేసిన బొమ్మ ఇదంతా చేసింది, ఒక కొత్త దేవుణ్ణి ఆ బొబులోని నుంచి తెచ్చుకున్నాను కదా, ఆయన చాలా గొప్పవాడు, యెహోవా కన్నా ఆయన ఇదంతా చేశాడు, నేను చెక్కిన బొమ్మ, నేను పోత పోసిన పోత విగ్రహము ఇదే ఈ అద్భుత కార్యాన్ని జరిగించింది. ఇస్రాయేలీలు అప్పుడే మారారని దేవుడు అనుకున్న నూతన యెరూషలేమును ఇద్దాం అనుకున్నాడు. మరలా ఒక కష్టకాలం దేవునికి ఎదురైంది. ఎవరైతే మారారు అనుకున్నాడో వారు ఎలా ఉన్నారో తెలుసా? వారి నరములు ఎలాంటి నరములో తెలుసా? ఇత్తడి నరములు. అక్కడ ఇంకా ఏమని చెబుతున్నాడంటే, నీవు మూర్ఖుడవనియు, మూర్ఖుడవనియు, నీ మనసు ఎలా మారిపోయిందంటే స్థిరత్వం లేదు. ఒక ఇనుముని మనం చూడగలిగితే తీసుకువెళ్ళి ఏ యొక్క మూసలో వేస్తే ఆ షేపులోనికి ఎలాగైతే మారిపోతుందో, ఒక మూర్ఖుడు ఎలాగైతే తన పట్టాన తన మాటే తాను వింటాడో, ఇస్రాయేలీయులు కూడా ఎలాంటి వారో తెలుసా? తమ దేవుడు రక్షించినా సరే, తమ దేవుడు కాపాడినా సరే, తమ దేవుడు వారిని ఆ యొక్క చెరలోంచి బయటకు తీసుకొచ్చినా సరే, వారు మాట్లాడుతున్న మాటలు దేవునికి కోపాన్ని తెప్పించాయండి. ఎందుకు దేవునికి కోపాన్ని తెప్పించాయంటే, వారు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా?
నేను చేసిన ఆ పోత విగ్రహమే ఈ పని చేస్తుంది, నేను చేసిన ఆ యొక్క బబులోని నుంచి తెచ్చుకున్న ఆ నూతనమైన దేవుడే ఈ పని జరిగించాడు. ఈ మొదటి యొక్క భాగం అద్భుతంగా స్టార్ట్ అయినా సరే చివరికి వచ్చేసరికి విషాదంతో ముగిసిందండి. అందుకే ఈ 40 నుంచి 48 అధ్యాయాలకు మనం పెట్టుకున్న పేరు నిరీక్షను గూర్చిన ప్రకటన వినలేని జనాలు, నిరీక్షను గూర్చిన వర్తమానము వినలేని వ్యక్తులు. ఇక రెండవ భాగానికి మనం వెళ్ళిపోదామండి. రెండవ భాగం ఏమిటంటే దేవుని పనిని పూర్తి చేయడానికి వచ్చిన సేవకుడు. మొదటి భాగంలో సేవకుని కేవలం ఇంట్రడ్యూస్ మాత్రమే చేశాడు. రెండవ భాగానికి వచ్చేసరికి ఆ సేవకుడు చేయవలసిన పనుల కోసం మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు చేయవలసిన పనుల కోసం ఆయన చెబుతూ ముఖ్యంగా ఆయన చెబుతున్నది ఏంటంటే మూడు విషయాలు ఆ సేవకుడు కోసం చెబుతున్నాడు. ఆ మూడు విషయాలు ఎక్కడ రాయబడ్డాయంటే రెండవ భాగం మనం వచ్చేసరికి 49వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తుంది. ముందుగా ఈ 49వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాము. ఆ సేవకుడు చేస్తున్న సేవకుడు నెరవేర్చబోయే ఆ మూడు విషయాల్లో మొదటి విషయాన్ని మనం చూద్దాం. 49వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. ద్వీపములారా నా మాట వినడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నిన్ను పిలిచెను, యెహో ఆ తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగాను ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు నీవు నా సేవకుడు. మొదటిగా ఆయన దేనికోసం రాబోతున్నాడు అంటే ఇశ్రాయేలీను పునరుద్ధరణ చేయడానికైనా రాబోతున్నాడు. చెదరిపోయిన ఇశ్రాయేలీయులను దూర దూరంగా వేరువేరు దేశాలకు, వేరువేరు ప్రాంతాలకు, వేరువేరు భాషలు కలిగిన ప్రదేశాలకు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులని లేక చెదిరిపోయిన ఆ యూదులని ఒక్క తాటి మీదకి ఒక్క ప్రదేశానికైనా చేయాలనుకుంటున్నాడు. ఈ సేవకుడు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నూతనమైన యెరూషలేము అనబడే ప్రదేశానికి ఆ చెదిరిపోయిన యూదుల్ని పునరుద్ధరించడం. కొత్త నిబంధనలో పౌలు గారు ఎలాగైతే హెబ్రీ పత్రికను రాసి చెదిరిపోయిన హెబ్రీలకు ఎలాగైతే పత్రికను రాసి ఏకం చేస్తున్నాడో, ఈ యెషయా గ్రంథంలో కనిపిస్తున్న ఈ రెండవ భాగంలో ఆ సేవకుడు చేయవలసిన పని కూడా ఏంటో తెలుసా? అతను చేయవలసిన పనుల్లో మొట్టమొదటిది, అతి ప్రాముఖ్యమైనది, యూదులు ఎక్కడున్నా సరే వారందరినీ సమీకరించాలి, వారందరినీ ఒక్క చోటకి చేర్చాలి, వారందరినీ ఏకజనముగా చేయాలి. ఎందుకో తెలుసా? వారు కోల్పోయిన వారు కోల్పోయిన పట్టణం ఉంది చూసారా, ఆ పట్టణాన్నే మరలా నూతనముగా తయారు చేయబోతున్నాడు. ఆ నూతనమైన పట్టణంలో మరి ప్రజలుండాలి కదా. అందుకే ఆ ప్రజలను కూడా తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో ఈ యొక్క రెండవ భాగంలో కనిపిస్తుందండి. అందుకే సేవకుడు అతని పనితనం. మొట్టమొదటిగా అతను చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎక్కడెక్కడ తన పిల్లలు ఉన్నారో, ఎక్కడెక్కడ చెదిరిపోయిన యూదులు ఉన్నారో, వారందరినీ మరలా ఒక చోటకి పునరుద్ధిస్తున్నాడండి, మరలా ఒక చోటకి చేరుస్తున్నాడు. ఈ పునరుద్ధరణలో భాగంగా ఒకవైపు యూదుల్ని పునరుద్ధిస్తున్నాడు, ఒకవైపు అన్యజనులకు వెలుగుగా కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఒక పక్క ఇశ్రాయేలు మిమ్మల్ని దేవుడు నా ఒడిలో పెంచాడని మాట్లాడుతున్నాడు, మరొక పక్క దీపములారా నా మాటలను ఆలకించండి అని చెబుతున్నాడు. ఒక పక్క యూదులను దగ్గర చేర్చడానికి ఆయన చూస్తున్నాడు, ఒక పక్క అన్యజనులను కూడా ఒక దగ్గరకు చేర్చడానికి ఆయన చూస్తున్నాడు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, పాత యెరూషలేములో ప్రవేశం కేవలం యూదులకు మాత్రమే. టూరిస్టులు అయితే బయట ఏ దేశంలో ఎవరైనా రావచ్చు, కానీ అక్కడ ఉండడానికి అక్కడ సిటిజన్షిప్ కేవలము యూదులకి మాత్రమే లభిస్తుందండి.
కానీ కొత్త ఎరుశలేములో ఉన్నారు, విధి విధానాలు వేరే. ఇక్కడ ధనవంతులు ఉండరు, దరిద్రులు ఉండరు, ఏడుపు ఉండదు, సంతోషం ఉండదు, అన్ని ఏకరీతిగా ఉంటాయి. కేవలం యూదులు మాత్రమే కాదండి, ఎవరైతే నిజమైన దేవుణ్ణి విశ్వసించారో, ఎవరైతే నిజమైన దేవుని ద్వారా ఎన్నిక చేయబడ్డారో వారు మాత్రమే ఈ నూతనమైన ఎరుశలేములో అడుగు పెడతారు. ఎలాగైతే 600,000 మంది బయలుదేరి ఇద్దరు మాత్రమే ఎలాగైతే కనాను దేశంలో అడుగు పెట్టారో, ఈ నూతనమైన యెరూషలేమును చేరుకోవడానికి 70 సంవత్సరాలు బ్రతకాలని అనేక మంది ప్రయత్నం చేసినప్పటికీ ఈ నూతనమైన యెరూషలేములోనికి వెళ్లేది కేవలం ఎవరో తెలుసా? దేవుని చేత ఎన్నుకోబడిన వారు. నూతనమైన యెరూషలేము అంటే ఎజ్రా గారు కట్టింది అది కాదండి, జెరుబ్బాబెల్ గారు కట్టారు అది కాదండి, నెహెమ్యా గారు కట్టారు అది కాదండి. చెప్పాలంటే ఈ నూతనమైన యెరూషలేము ఒక బాహ్య సంబంధమైన సిటీ అయితే కాదు. మనకు చాలా గొప్ప గొప్ప సిటీలు తెలుసు, దోమల్లేని సిటీ ప్యారిస్ అని చెబుతూ ఉంటాం, పింక్ సిటీ జైపూర్ అని చెబుతూ ఉంటాం, కాలుష్యం ఉన్న సిటీ ఢిల్లీ అని చెబుతూ ఉంటాం, అత్యంత చలి ఉన్న సిటీ మాస్కో అని చెబుతూ ఉంటాం. కానీ కంటికి కనిపించని గొప్ప సిటీ ఏంటో తెలుసా? కంటికి కనిపించని గొప్ప పట్టణం ఏంటో తెలుసా? అది నవీనమైన యెరూషలేము పట్టణం. ఈ రోజుకి యెరూషలేము పట్టణం ఉంది, అక్కడ రోజు యుద్ధాలు జరుగుతున్నాయి, వార్తల్లో మనం చూడటం లేదా? ఆ యెరూషలేముకి ఆ యెరూషలేముకున్న తేడా ఏంటో పరిస్థితులను చూస్తే మనకు అర్థమైపోతుందండి. యెరూషలేము ఎప్పుడు గొడవలు, యెరూషలేములో ఎప్పుడు రక్తపాతం? ఆ యెరూషలేములో రక్తపాతం ఉండదు, ఏడుపులు ఉండవు, యుద్ధాలు ఉండవు, గొడవలు ఉండవు. ఇక్కడంటే ఒక పక్క పాలస్తీనా, ఒక పక్క గాజా, మరొక పక్క జోర్డాన్ ఉన్నాయి కాబట్టి ముగ్గురు దేశాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి వారు గొడవ పడుతున్నారు. ఆ నూతనమైన యెరూషలేములో అందరూ ఒక్క మాట మీద ఉంటారు, అక్కడ గొడవ అనే పదానికి ఆస్కారమే లేదు. దానికోసమే చెప్పి వారిని కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు, దానికోసమే చెప్పి వారిని కన్విన్స్ చేయాలనుకుని ఆ దేవుడు సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న ఆ సేవకుడు తీసుకున్న మొట్టమొదటి స్టెప్ ఏంటో తెలుసా? ఒకవైపు యూదుల్ని పునరుద్ధిస్తున్నాడు, ఒకవైపు అన్యజనులను కూడా వెలుగుగా ఆయన ఉంటున్నాడు. ఇక రెండో విషయం ఏంటంటే అతని జీవితంలో జరుగుతున్న విషయము, అదే మనకి 50వ అధ్యాయము 4వ వచనానికి వెళ్లేసరికి కనిపిస్తుంది. చూడగలిగితే 50వ అధ్యాయము 4వ వచనం, 50వ అధ్యాయము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు. తర్వాత క్షమించండి, 53వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాము. 53వ అధ్యాయానికి 2వ వచనానికి మనం వెళ్ళగలిగితే మొదటి వచనం చదువుకుందాం. 53వ అధ్యాయము 1వ వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము. అతను ఎలాంటి వాడు అంటే ఎండిపోయిన ఒక నేలలో పుట్టిన ఒక పచ్చని మొక్క లాంటి వాడు, ఇంకా చెప్పాలంటే పాడైపోయిన ఈ పట్టణంలో పుట్టిన ఒక గొప్ప బురుజు లాంటి వాడు. రెండవది ఏంటో చెప్పమంటారా? ఆయన ఎంత ప్రకటిస్తున్నా సరే ప్రజల్లో ఆయన ఏం చేయటం లేదో తెలుసా? ఆపేక్షించటం లేదు. ఆపేక్షించటం అనగా ఇతని వల్ల మనకేదో కలుగుతుందని ఆశ ప్రజల్లో కనిపించటం లేదు. 70 సంవత్సరాలంటే చిన్న మాట అండి, ఆ 70 సంవత్సరాలు చాలా అలసిపోయారు. ఆ 70 సంవత్సరాలు విడిపించిన తర్వాత కూడా అలసట వారికి తీరలేదండి. అదికి దేవుడే స్వయాన వారి కోసం ఒక రక్షకుణ్ణి పంపించిన వారు అతని ఎందు నమ్మిక ఉంచలేదు. ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? నమ్మకపోగా సేవకునికి స్వరూపమైనను సొగసైనను అసలే లేదు, అసలు రూపమే లేకుండా చేయడానికి వీరు సిద్ధపడ్డారు. ఈ మాటలన్నీ మనం గుడ్ ఫ్రైడే అప్పుడు మనం చదువుకుంటూ ఉంటామండి. నిజానికి ఈ మాటలు చదువుకోవాల్సింది ఎప్పుడు అంటే, ఎవరైనా దేవుని సేవకుడుగా ఉన్నవాడు అవమానింపబడితే అప్పుడు ఈ మాటలు మనం చదువుకోవాలి. దేవుడే స్వయాన్న ఇస్రాయేలీని రక్షించడానికి, అన్యజనులను సేకరించడానికి తన సేవకుణ్ణి, తన ఆదరణ చూపించే ఒక సేవకుణ్ణి పంపిస్తే ఆ సేవకునికి అసలే స్వరూపం లేదంటే అసలు అతనికి రూపమే లేకుండా ఇస్రాయేలీలు చేసేసారు. ఇంకా ఏం చేశారో తెలుసా? అతని మరణం ద్వారా వారికి నూతనమైన యెరూషలేము వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అసలు ఆ సేవకుడే నూతనమైన యెరూషలేముకు దారి చూపిస్తాడనే విషయాన్ని వాళ్ళు
మరిచిపో. ఎవరిని చంపితే తమ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నారో ఆ వ్యక్తే ఆ సమస్యకు సమాధానం అనే విషయాన్ని మరిచిపోయారు. ఇదేనండి ఈ యొక్క రెండవ భాగంలో రెండవ అతి ముఖ్యమైనది. ఇక మూడవదిగా ఆ సేవకుడు చేయవలసిన మూడవ పని ఏంటి అంటే, మూడవదిగా అతను తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఏం చేశాడంటే మనం చూడగలిగితే 53వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న అదే 53వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము. అసలు దేనికోసం తన సేవకుని పంపించాడంటే, పోగు చేయడానికి పంపించాడు. ఆ యెరూషలేములో ఉండడానికి అర్హత కలిగిన వారిని చూడడానికే ఆయన పంపించాడు. అయితే ముందు పిలవబడిన వారి దగ్గరికి పంపిస్తే వారు ఏం చేశారంటే, అతన్ని కొట్టారు, తిట్టారు, అతన్ని చంపివేశారు. అయితే చంపేస్తే వారి సమస్య తీరిపోయింది అనుకున్నారేమో, కానీ ఆ చనిపోయిన ఆయన ఎలా చనిపోయారో తెలుసా? అపరాధ పరిహారార్థ బలిగా. వీరు చేసిన తప్పులకి అసలు తప్పే కాదన్నట్టుగా సమర్థించడానికి ఆయన చనిపోయాడు. కానీ అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అతని వలన యెహోవా ఉద్దేశము నెరవేరు. ఎవరైతే నూతనమైన పట్టణంలోనికి రావాలనుకున్నారో వారు వచ్చారండి, కానీ వారు యూదులు కాదు, ఎవరో తెలుసా? అన్యజనులు. బైబిల్లో మొట్టమొదటిసారి అన్యజనులకు నీతి న్యాయం జరిగింది ఈ గ్రంథంలోనేనండి. అప్పటి వరకు దేవుడు కేవలం యూదుల్ని మాత్రమే పట్టించుకున్నాడు, కానీ ఈ యొక్క గ్రంథం ఈ యొక్క భాగం నుంచి ఆయన అన్యజనుల మీద కూడా దృష్టించడం మొదలు పెట్టాడండి. అందుకే ఆయన ఆనందంతో ఈ గ్రంథ రచయిత మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అతని ద్వారా యెహోవా ఉద్దేశము నెరవేరు. అతను చేయడానికి వచ్చిన పనులు ఏంటో తెలుసా? మొదటిది వారిని సమీకరించడానికి వచ్చాడు. రెండవది వారి మనస్సుల్లో నిరీక్షణ నింపడానికి వచ్చాడు. మూడవది వారిలో నిరీక్షింపబడిన వారిని నిజమైన యెరూషలేముకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. కానీ వారు ఆ సేవకుడిని చూశారు, అతని మాటలు విన్నారు, అతని ముందు విశ్వాసం ఉంచలేకపోయారు. వారి చేతికి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పటి వరకు ఈ కాంటెస్ట్ లో ఈ క్విజ్ లో మన ముందు ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టిసిపెంట్ ఎలిమినేట్ అయిపోయాడు, ఒక పార్టిసిపెంట్ విన్నర్ దగ్గరికి వచ్చేసాడు. ఎవరు అంటే అన్యజనులు. ఇక అన్యజనులతోనే ఆయన ఈ గ్రంథాన్ని మాట్లాడి ముగిస్తున్నాడు. ఇకతో ఆయనకి యూదులతో ఆయనకి సంబంధం లేదండి. యూదులతో ఉన్న ప్రతి సంబంధాన్ని ఆయన తెగదించుకోవాలనుకుంటున్నాడు. కేవలం యేసుక్రీస్తు అనే ఒక సేవకుడు కోసం మాత్రమే ఆయన ఆగాడండి. అందుకే యూదులతో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇక యూదుల్ని ఆయన యేసుక్రీస్తు తర్వాత పట్టించుకోబోవటం లేదు. ఆయన ప్లాన్ ఎవరి మీదకి మారిందంటే, ఆయన రక్షణ ప్రణాళికలో స్కోప్ ఎవరి మీదకి ఈసారి మార్చాడంటే అన్యజనుల మీదకి. ఇక ఈ గ్రంథం చివరి భాగానికి మనం వచ్చేసరికి, ఈ గ్రంథం చివరి భాగం అంతా అన్యజనుల మీద ఫోకస్ అయి ఉంటుందండి. ఆ అన్యజనుల్లో ఆయన ఈ యొక్క 53వ భాగానికి మనం వెళ్ళగలిగితే అది 56వ అధ్యాయం కాడి నుంచి 66వ అధ్యాయం వరకు ఉంటుందండి. ఈ యొక్క అధ్యాయాల్లో ఏముందో నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ అధ్యాయాల్లో ఆయన రెండు కేటగిరీల్ని చెబుతూ ఉంటారు. మొట్టమొదటిది సేవకులు అని చెబుతూ ఉంటాడు, రెండవది దుష్టులు అని చెబుతూ ఉంటాడు. సేవకులు అంటే ఎవరైతే తన మాటను విని తన మాటకు తలవంచి తన యెరూషలేము పట్టణానికి వస్తారో వారు సేవకులు అవుతారు. ఎవరైతే ఆ యెరూషలేము పట్టణానికి నమ్మక ఇంకా తమ పాత జీవితానికి అలవాటు పడిపోయి ఇంకా తమ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టలేక ఇంకా తమ పాత రోత జీవితాన్ని వదిలివేసుకోలేక ఇంకా పాత జీవితంలో మునిగి తేలుతున్నారు, వారిని దేవుడు దుష్టులని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క లాస్ట్ విభాగం అనేది కేవలం ఇష్యా గ్రంథానికి మాత్రమే కాదండి, ఈరోజు మనకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ లాస్ట్ విభాగం అనేది నూతన సృష్టి కోసం మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ భాగానికి నేను పెట్టే పేరే సేవకులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, దుష్టులు వారి యొక్క చేసిన పనులకు దారుణమైన స్థితిగతులను ఎదుర్కొంటారు.
ఒక రిజల్ట్ ని అనౌన్స్ చేస్తున్నాడు. మొదట ప్రకటన చేశాడు, రెండవది పనిని పూర్తి చేశాడు, మూడవది రిజల్ట్ ని అనౌన్స్ చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రకటన ఏంటంటే నూతనమైన యెరూషలేము ఉందని ఆయన ప్రకటన చేశాడు. ఆయన చేసిన పని ఏంటంటే ఆ నూతనమైన యెరూషలేములోనికి కొంతమంది ప్రజలను తీసుకురావడానికి ఆయన చేసిన పనిని పూర్తి చేశాడు. మూడవది ఏంటంటే ఆ నూతనమైన యెరూషలేములోనికి ఎవరు వస్తారో ఒక రిజల్ట్ ని అనౌన్స్ చేస్తున్నాడు. ఇదంతా చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉండొచ్చేమో, కానీ ఈ గ్రంథం చివరికి వెళ్ళేసరికి ఒక మాట కనిపిస్తుంది. చివరి అధ్యాయం 66వ అధ్యాయం చివరి మాట వెళ్ళేసరికి ఆ మాట ఎందుకో ఈ యొక్క గ్రంథపు మాటలకు కొంచెం సింక్ అవుతున్నట్టుగా కనిపించదండి. ఆ మాటను చూస్తే ఈ గ్రంథం అసలు ఎందుకు రాయబడిందో కూడా మనకు అర్థమైపోతుంది. చూడగలిగితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము చివరి వచనం, యెషయా గ్రంథము అందరి మీ చేతుల్లో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం చదవండి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరిచూచిదురు, వారి పురుగు చావదు, వాటి అగ్ని ఆరదు, అవి సమస్త శరీరులకు. ఈ మాట కొత్త నిబంధనలో నరకం కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? దుష్టుల నాశనం కోసం మాట్లాడుతున్నాడండి. ఈ దుష్టులు కేవలం ఆనాడు యెరూషలేమును వద్దనుకున్న వారు మాత్రమే కాదు, ఈనాడు యెరూషలేమును వద్దన్న వారి కోసం కూడా ఆయన ఈనాడు యెరూషలేమును వద్దు అనుకున్న వారి మీద కూడా, ఈనాడు యెరూషలేమును వద్దనుకున్న వారి కోసం కూడా ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. ఇప్పటివరకు మూడు భాగాలు మనం చెప్పుకున్నాం కదా. ఈ మూడు భాగాలు మీకు ఈ పేర్లు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆ మూడు భాగాలకు మూడు పదాలు చెబుతా అన్నాను కదా. ఆ మొదటి భాగాన్ని మనం చూడగలిగితే 40 నుంచి 48 అధ్యాయాలకు ఆ భాగాలకు నేను పెట్టే పేరు ఏంటో తెలుసా? మెజిస్టీ, అనగా అసలైన న్యాయం, అసలైన ధర్మస్థలం, అసలైన ధర్మము. అది యూదులకు జరగబోతుందా, అన్యజనులకు జరగబోతుందా? చదవం కదండి. యూదులు నేరారోపణ చేయబడ్డారు, అన్యజనులు ఎన్నుకోబడ్డారు. ఇక రెండవ భాగానికి మనం వచ్చేసరికి 49వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా ఆయన ఉపయోగించిన పదము హీబ్రూ బైబిల్లో కనిపించే పదం సేవకుడు ఉపదరి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మెసియా అని చెబుతూ ఉంటారు, అనగా నేను ఎన్నుకున్న నా సేవకుడు. ఆ సేవకుడు ఎట్టి విధముగా ఉన్నాడు, అతను చేసే పనులేమిటో ఆ రెండవ భాగంలో కనిపించింది. ఇక మూడవ భాగంలోనికి మనం రాగలిగితే 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు దీన్నే మిలీనియం అని చెబుతూ ఉంటారు. తెలుగులో 1000 ఏళ్ల పరిపాలన ఏయో చెబుతూ ఉంటారు. కానీ ఈ సందర్భానికి మనకు అవసరమైన మాట చెప్పమంటారా? నూతన యెరూషలేపు, నవీన పరిపాలన. ఈ గ్రంథం అనేది ఒక పాత యెరూషలేము గాథతో మొదలయ్యి ఒక నూతనమైన యెరూషలేము అనే ఒక నిరీక్షణ వైపు చూపిస్తుంది. ఇది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, మన బ్రతుకులకు కూడా. ఈ భూమి మీద మన పాత రోత జీవితం ఒక పాత యెరూషలేము అనుకుంటే, పరలోకమందున్నది నూతనమైన యెరూషలేము అనుకుంటే, దేవుని తీర్పు వైపు మొగ్గు చూపించి ఈ భూమి మీదే ఉండిపోతున్నామా, లేక దేవుడు ఇచ్చిన నిరీక్షణ వైపు తలయొగ్గి ఆ నిరీక్షణ నివాసమైన పరలోకం వైపు చేరుకుంటున్నామా? ఇశ్రాయేలీలు కాదనుకుంటే మన దగ్గరకు వచ్చింది, ఈరోజు మనం కాదనుకుంటే మనకు దొరకనంత దూరంగా ఈ వాక్యం అనేది వెళ్ళిపోతుంది. మన తర్వాత గ్రంథాల్లో చదువుకుంటూ ఉంటామండి, చాలా మంది ప్రవక్తలు కానీ ఇశ్రాయేలీలు కానీ బాధపడుతూ ఉంటారు, యెహోవా మమ్మల్ని వదిలేసా, విడనాడి ఉన్నావా. ఎందుకలా బాధపడుతూ ఉంటారంటే వారు అవకాశాన్ని వదులుకుంటే దేవుడు వారితో ఎన్నాళ్ళని సహిస్తాడు, అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు. మొదట వారు ఆదాము కాదనుకున్న అవకాశాన్ని నోవాహుకి ఇచ్చాడు, నోవాహు కాదనుకున్న అవకాశాన్ని అబ్రహాముకి ఇచ్చాడు, అబ్రహాము నెరవేర్చిన అవకాశాన్ని అతని కుమారుల ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చాడు, ఇశ్రాయేలీలు కాలదనుకున్న అదృష్టాన్ని అన్యజనులకు ఇచ్చాడు, అన్యజనుల్లో కేవలం ఈరోజు మనకి ఇచ్చాడు. మనమే అదృష్టాన్ని కాలదనుకుంటే మళ్ళీ పాతాళానికి తన్నేస్తాడు, ఈ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. అందుకే గ్రంథంలో చాలా కఠినమైన తీర్పుడు చెబుతున్నాడు. నిరీక్షణ కలిగిన మనకే మీ యొక్క ఎవరైతే తిరుగుబాటు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఉంటారో వారి కళేబరాలు ఏమవుతాయో తెలుసా? అక్కడ చెబుతున్నాడు ఏమని మనం చూడగలిగితే 24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేలి వారి శవాలు ఏమవుతాయో తెలుసా? రోడ్ల మీద, ప్లాట్ఫామ్ల మీద, ఈరోజు ఎక్కడైతే మనుషులు ఉంటున్నారో అక్కడ వారి కళేబరాలను మీరు చూస్తారు. ఈరోజు ప్రపంచం తిరుగుబాటు చేసింది కాబట్టి కదండి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ కళేబరాలు మనకు కనిపించడం లేదా?
కిందకి వెళ్ళేసరికి ఆయన తీర్పు ఇంకెంత కఠినంగా రాబోయే రోజుల్లో ఒకనాడు జరుగుతున్న ప్రవచనంలో ఆ యొక్క రెండవ రచయిత ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? వారి యొక్క శిక్ష ఎలా ఉండబోతుందంటే అక్కడ అగ్నియాగదు సమస్త శరీరులకు కరోనా వచ్చిందంటే నేను అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకు అసహించుకుంటున్నారో తెలుసా? నీ యొక్క రోగాన్ని బట్టే కాదయ్యా, నీకు దేవుడు వేసిన శిక్షను బట్టి. ఈరోజు ప్రపంచం మారటం లేదు కాబట్టి, ప్రపంచం దేవుని మీద తిరుగుబాటు చేసి ఈ పాత యెరూషలేములోనే ఉండిపోదాం అనుకుంటుంది కాబట్టి దేవుని తీర్పును రుచి చూశారు. ఆ తిరుగుబాటు చేసిన వారి కలేబరాలు భూమి మీద రాలటం లేదా? ఈరోజు తిరుగుబాటు చేసి దుష్టుల యొక్క లిస్టులోనికి వెళ్ళిపోతున్నావా? లేక ఆయన ఇచ్చే ఆదరణ పొందుకుంటూ నేను ఆదరించిన సేవకుడి లిస్టులోనే ఉంటున్నావా? ఆలోచించండి. ఇదేనండి ఒక పాత యెరూషలేముకి ఒక కొత్త యెరూషలేముకి ఒక దేవుని తీర్పునికి ఒక ప్రవక్త నిరీక్షణకి మధ్య ఊగిసలాడుతున్న గాదే యథార్థవంతమైన యెషయా యాత్ర. ఇంకా అయిపోలేదండి, ఇంకా కొన్ని ఛాన్సులు. ఎందుకైనా తన పిల్లలే కదా, మారతారేమో అనే ఆశతో ఇస్రాయలీలకు కొన్ని ఛాన్సులు అయితే ఇచ్చాడు. ఇస్రాయలీల గాథ అయితే ఇంకా కొనసాగుతుంది, కానీ దేవుడు వారి మీద ఒక 5% తన కొన్ని చూపునించాడంటే ఇంకా 95% ఆయన అన్యజనుల వైపు క్రోడీకరించి ఉంచాడు. అయితే ఏం జరగబోతుంది? ఆ యొక్క ఇస్రాయలీలకు, ఇస్రాయలీల జాతి దేవునికి లోబడుతుందా? లేక ఇంకా తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారా? అదేనండి మనకి తర్వాత గ్రంథమైన సాధనమైన యిర్మీయా సరిలేని యోధయ్య గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు వినబడిన మాటలను బట్టి నేను ఒకటైతే చెప్పగలను, యెరూషలేము పట్టణమైనా నీ పట్టణమైనా తిరుగుబాటు చేస్తే ఆ పట్టణం దేవుని ఎదుట నిలవలేదు. ఆ నిలవలేనిది ఒక దేశమైనా ఒక పట్టణమైనా ఎంత గొప్ప జనాంగమైనా సరే ఎప్పుడైతే దేవుని ముందు తిరుగుబాటు చేస్తుందో వారికి మరణం అనేది తద్యోని దేవుడు ఏనాడో రాయించాడు. తిరుగుబాటు చేసేవాడు దుష్టుల లిస్టులోనికి వెళ్తాడు, ఆయన ఆజ్ఞలు వెంబడించి ఆయన గైకునేవాడు ఆయన సేవకుని లిస్టులోనికి వెళ్తాడు. ఆయన సేవకులుగా ఉంటారా లేక ఆయన ఇచ్చే తీర్పులకు బలైపోయి ఈ భూమి మీదే అర్ధాంతరంగా మరణిస్తారా? ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుతూ ఆకాశమునున్న దేవుణ్ణి చేరుకుంటారా? ఆయన ఆజ్ఞలు ధిక్కరిస్తూ అంధకారంలోనికి వెళ్ళిపోతారా? నన్ను ఆయన మీకే వదిలిపెడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని అయితే మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాకంత తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సమయంలో మాకున్న ఈ కొద్ది సమయంలో మేము నేర్చుకోవాల్సిన ప్రతి మాటను మేము నేర్చుకున్నాం తండ్రి. ఏదైనా వదిలిపెట్టి ఉంటే క్షమించండి తండ్రి. బైబిల్లోనే పెద్ద ప్రవక్తల్లో గౌరవనీయమైన ప్రవక్త యెషయా గారు తండ్రి, ఆయన పాత యెరూషలేమును కోసం పోయిన వారిని చెబితే ఈరోజు నూతన రచయిత కొత్త యెరూషలేమును కోసం మాలో ఉత్తేజాన్ని నింపాడు తండ్రి. ఈ నూతనమైన యెరూషలేమును మేము సంపాదించుకునేలాగా మాలో పరిశుద్ధతకు స్థానం ఇవ్వగలటకు సహాయం అనుగ్రహించాడు తండ్రి. మనుషులమైన మేము వండి వారము తండ్రి, మట్టి వారము తండ్రి. మా తిరుగుబాటు వలన ఈరోజు భూమి మీద అనేక కలేబరాలు రాలిపోతున్నాయి తండ్రి. దీన్ని చూసి ఏడుస్తున్నాము, రోధిస్తున్నాము, తప్పితే తిరుగుబాటును ఆపటం లేదు తండ్రి. తిరుగుబాటుదారుల వలే కాక నీ సేవకుని వలే ఉంటే నీవు ఇచ్చిన మాట చెప్పున మేము ముందుకు వెళ్ళగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చే వారం చక్కటి అంశాన్ని యిర్మీయా గ్రంథాన్ని మేము చదువుకొని చుండగా ఆ యొక్క యూదయకు జరుగుతున్న ప్రతి యొక్క సత్కార్యాన్ని నీవిస్తున్న తీర్పును మేము చదువుకొని చుండగా బుద్ధి దాన్ని దృష్టాంతముగా తీసుకునగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ వారం అంతా కాచి కాపాడి మరలా వచ్చే వారం సజీవ లెక్కల్లో నీ మాటలు వినే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మిషనరీలు ఎప్పటికీ మాకు దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సద్గావన్ మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు.